కాజల్ వచ్చింది కానీ తుపాకీ మూవీలో అసలు హీరోయిన్ని నేనే. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలోకి రాకముందు ఒక యాడ్ ఏజెన్సీ తరపున ఒక ప్రకటన చేసింది. అదే టైంకి మురుగదాస్ తుపాకీ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశాడట. అప్పుడు రకుల్ చేసిన ఆ ప్రకటన చూసి ఇంప్రెస్ అయిన మురుగదాస్ తన తుపాకీ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ని పెట్టుకుందామని ఆ యాడ్ ఏజెన్సీని కాంటాక్ట్ అయితే వాళ్ళు రకుల్కి మూవీస్ చేయడం ఇంట్రెస్ట్ లేదని చెప్పారట. దాంతో చేసేదేం లేక మురుగదాస్ కాజల్ని హీరోయిన్గా తీసుకున్నాడు. అయితే తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో కనిపించేసరికి షాక్ అయిన మురుగదాస్ ఎలాగైనా రకుల్ని తాను తీయబోయే నెక్స్ట్ పిక్చర్లో పెట్టుకోవాలని తనకు తాను మాట ఇచ్చుకున్నాడట. ఆ మాట ప్రకారం మహేష్తో చేస్తున్న అప్కమింగ్ బైలింగ్వల్ మూవీలో రకుల్కి ఛాన్స్ ఇచ్చాడట మురుగదాస్. ఇదే కథని మురుగదాస్ రకుల్కి చెప్పాడట. రకుల్ యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి నేను సినిమాలు చేయనని మీకు చెప్పానా అంటూ వాళ్ళని ఏకేసిందట. వాళ్ళు ఎందుకు రకుల్ గురించి అలా చెప్పారో ఇప్పటికీ అర్థం కాలేదట. తుపాకీ సినిమాలో చేసి ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని అంటూ ఫీల్ అవుతుందట.